సో బట్ ఆన్ స్క్రీన్ తల్లి కొడుకులుగా మీ ఇద్దరి బాండింగ్ కానీ, బాండింగ్ అంటే అక్కడ మళ్ళీ ఎమోషన్ కూడా కాదు కొట్టడమే, అవును అవును, బట్ స్టిల్ దట్ వాజ్ సో క్యూట్ అండ్ సో రిలేటబుల్. రైట్, యాక్చువల్గా చెప్పాలంటే అది శేఖర్ గారు మీరు నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది పద్మారావు నగర్ నుంచి అసలు మీరు బయటకు వస్తారా అని, కానీ ఇంత అసలు నేల విడిచి సాము చేయకుండా అది కరెక్ట్గా అలా వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మధ్య ఎలా ఉంటుంది బాండింగ్ అనేది, ఎలా తీసుకురాగలుగుతారు మీరు ఆన్ స్క్రీన్? ఎప్పుడు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది నాకు. క్రెడిట్ వస్తుంది అండి బేసిక్గా, మీరు రాసింది మీరే రాసింది ఫైన్, కానీ బేసిక్గా చాలా లాంగ్వేజ్ అదంతా వాళ్ళు బాగా వర్క్ చేశారు. బేసిక్గా నాకు కూడా కొత్త, అంటే ఒక మదర్ సన్ రిలేషన్ నేను ఇలా రాయలేదు, అంటే ఇంత బోల్డ్గా, అంటే వాళ్ళు చాలా దగ్గర బట్ ఎట్ అగ్రెసివ్గా ఉంటుంది, కొట్టేస్తూ ఉంటుంది ఆవిడ, అన్నీ ఉంటుంది. ఆ ఊర్లో చిన్న ఇల్లు, అంటే స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనమాట ఈ క్యారెక్టర్. జనరల్ నేను అలాంటివి రాయలేదు, ఇది ఫస్ట్ టైం ఇది. సో ఇట్స్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనమాట ఆవిడది, తిన్నది కూడా చిన్నప్పటి నుంచి అలా అలా అలాంటి క్యారెక్టరైజేషన్. అంటే ఫస్ట్ ఫ్రేమే సినిమాలో వాళ్ళని, వాళ్ళ బాండింగ్ ఉంటుంది కదా, అది చిన్నపిల్లడు అక్కడే తెలిసిపోతుంటుంది. అంటే అంటే హౌ మచ్ ఆఫ్ అ స్ట్రగుల్ ఇట్ ఈస్, అంటే ఎంత ఇతను పెంచడం ఎంత కష్టంగా పెంచుతుంది, ఎట్లా చేస్తుంది, ఎంత నిలబడుతుంది, తన ఆత్మగౌరవం నిలుపుకుంటూ ఎలా ఉంటుంది అనేది. పెద్ద అయిన తర్వాత అదే చనువుతోటి ఇప్పుడు నాగ చైతన్య క్యారెక్టర్ పెద్ద అయిన తర్వాత నాగ చైతన్య అయిపోయాడని అక్కడ ఏమి ఉండదు డిఫరెన్స్, అంటే ఆయన స్టార్ అట్లా అని. సో రేవంత్ అనే క్యారెక్టరే అదే స్పిరిట్ తోటి చేశాడు, ఆవిడ చేసింది నాగ చైతన్య కూడా చేశాడు. సో అందుకే అలా బాండింగ్ వచ్చింది అనమాట విషయం. సో పొద్దున్న కాఫీ పెట్టిస్తాడు, తను తింటాడు, అడుగుతాడు అరే అమ్మ ఏం చేయను అని, డెసిషన్స్కి అడుగుతూ ఉంటాడు, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో బేసిక్గా ఇట్స్ కేమౌట్ బ్యూటిఫుల్, అంటే చాలా రేర్గా వస్తుంది, కేమౌట్ బ్యూటిఫుల్. ఆవిడ బైక్ దూకేస్తుంది, అసలు ఫస్ట్ అసలు ఆడిషన్కి వచ్చినప్పుడు ఆవిడ క్యారెక్టర్లో వచ్చింది, అంటే ఒక చిన్న ఒక చెన్నైలో ఫస్ట్ టైం ఆవిడ చూడటం, ఒక 100 రూపీస్ చీర కట్టుకుని ఇలా ఉంటుంది కదా అని నూనె రాసుకుని అట్లా వచ్చిందాను. సో అది ఈ మధ్యకాలంలో చాలా, అంటే యాక్ట్రెస్ ఎవరు చేయట్లేదు అట్లా, బేసిక్గా ఇన్ క్యారెక్టర్ వచ్చింది, ఇన్ క్యారెక్టర్ వచ్చింది అని జస్ట్ తెలుసుకుని ఇలాంటిది కదా అని. సో ఐ థింక్ థ్యాంక్స్ టు హర్ అండ్ హిమ్ బోత్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. సో నాగ చైతన్య గారు సినిమాలో హీరో రేవంత్ క్యారెక్టరైజేషన్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అమ్మ నుంచే వచ్చిందని అర్థమైపోతూనే ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్, ఫస్ట్ సీన్ నుంచి అమ్మ ఏం చెప్తే అదే, ఆ డైలాగ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆ క్యారెక్టర్ మీద పడుతూ ఉంటుంది. ఆన్ సెట్స్ పర్ఫార్మెన్స్ వైజ్ ఆవిడ పర్ఫార్మెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడింది? చాలా వరకు, అంటే డెఫినెట్లీ చాలా వరకు, అంటే ఈశ్వరీరావు గారు శేఖర్ గారు అన్నట్టు ఇంకా కంప్లీట్ ఆ క్యారెక్టర్లో దిగిపోయారు. షీ వాజ్ యునో, చాలా వరకు నేను ఎనర్జీ ఈశ్వరీరావు గారి నుంచి తీసుకున్నాను యూనో, అండ్ మన కో యాక్టర్స్ ఆ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఆ పర్ఫార్మెన్స్ గెట్స్ బెటర్. సో అండ్ ఎక్కడ ఏమో